జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చేస్తున్న పథకాలు, ఆయన ఆలోచన సరళి, ఆయన బాడీ లాంగ్వేజు లేదు అంటే ఆయన పనిచేస్తున్న తీరు లేక లేదంటే పని చేయిస్తున్న తీరు ఇవన్నీ చూస్తే చివరికి 4.5 సంవత్సరాల్లో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఒక భయంకరమైన అభిప్రాయానికి వచ్చినట్టుగా కనబడుతోంది. ఉద్యోగస్తులు ఆల్మోస్ట్ వాళ్ళ జీతాలు సమయానికి రాక, ఆ వచ్చిన జీతం కూడా ఒక దఫా ఇవ్వక చాలామంది ఇబ్బందులు పడుతున్న తరుణం ఒకవైపు. అంటే ఆర్థికంగా ఉద్యోగస్తులందరూ చాలా ఇబ్బంది పడుతున్న సమయం. ఒకనొకప్పుడు ఉద్యోగస్తులు అంటే బ్యాంక్ లోన్స్ కానీ ప్రైవేట్ లోన్స్ కానీ చాలా ఈజీగా వచ్చేవి. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అనేసరికల్లా ఎవరు కూడా అప్పులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే ఒకనొకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ఫైనాన్షియల్గా ఒక భరోసా, ఒక ష్యూరిటీ. ఈరోజు అతడు ఇన్సెక్యూర్ పొజిషన్లో ఉన్నారు. అట్లాగే విద్యా వ్యవస్థ గందరగోళ పరిస్థితిలో ఉంది. అసలు కార్పొరేట్ కాలేజెస్లో ఎంసెట్ని, దాని తర్వాత ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ని, తర్వాత వాళ్ళు బోధించే తీరుని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రిటిసైజ్ చేస్తున్న మన ప్రస్తుత ప్రభుత్వం థర్డ్ స్టాండర్డ్లో టోఫల్ అని చెప్పి మాట్లాడటం అన్నది ఎవరికి కూడా వినసొప్పుగా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ ఇయర్లో కోకొల్లలుగా స్కూల్లో ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థులు చేరారు. కానీ క్రమేపీ అది డ్రాప్అవుట్స్ చాలా ఎక్కువ వచ్చింది. దానికి కారణం విద్యా వ్యవస్థని అస్తవ్యస్తం చేయటం, ప్రణాళికాబద్ధంగా కాకుండా టెంపరీగా ఏదో హైప్ కోసమనో లేదు అని అంటే ఫౌండేషన్ లేకుండా ఏవో కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా ప్రభుత్వ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ని పేరెంట్స్ని దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చింది. అంతేకాకుండా టీచర్లో ఉన్న అసంతృప్తి కూడా పిల్లల చదువుల మీద పడుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా విద్య అన్నది ఒక నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. అట్లాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యం అన్నది కూడా ఈ రోజుల్లో అందరికీ కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా లేవు. కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ నిధులు సమయానికి విడుదల కావట్లేదు. అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ, ఇటు పోలీస్ వ్యవస్థ సిఐడి వ్యవస్థ కూడా నిజంగా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా విసుగెత్తిపోయి ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న విధి నిర్వహణ నిజంగా రాజ్యాంగబద్ధమా అనేది ఆలోచిస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎన్నోసార్లు హైకోర్టులోని చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చి ఒక అవమానకరమైన పరిస్థితిని పొందారు. అట్లాగే ఆ రోజుల్లోని ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కానీ లేదు అంటే ఏబి వెంకటేశ్వరరావు, ఆ తర్వాత వచ్చిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా గౌతమ్ సవాంగ్ గారు, ఇట్లా ఎంతమందిని చెప్పుకున్నా సరే ప్రతి ఒక్కరిలో కూడా ఏవో ఒక సమస్యలు చుట్టుముట్టి వాళ్ళకి ఉద్యోగం అంటే ఒక రకమైన నిర్లిప్తత, ఉద్యోగం అంటే భయపడే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు ఈరోజు చంద్రబాబు నాయుడు విషయంలో ఎప్పుడైతే ప్రభుత్వం అరెస్ట్ విషయంలో పూర్తిగా విఫలం చెందిందో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ వాదనలు నడుస్తున్నాయి. అది ఏమవుతుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే సిచ్యుయేషన్ చాలామందికి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ అతను పదవిలోకి రాకపోవచ్చు అన్నది ఒక ఎత్తు అయితే, రెండోది
ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా తిరిగి తోడే పరిస్థితి. అటు సుప్రీంకోర్టు, హైకోర్టు అన్నీ కూడా మంత్రులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి, అటు ముఖ్యమంత్రికి వచ్చిన నోటీసులు, అటు రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులతో ఏవి, హరిరామ జాగీర్తో పెట్టిన కేసులతో ఏవి, ఎన్నో రకాలుగా ఎన్నో రకాల నోటీసులు అందుకొని ఒకవైపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంటి అన్న చర్చ చాలా విస్తృతంగా నడుస్తోంది. సో ఈ పరిస్థితిలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దయినా రద్దు కాకపోయినా, రేపుదయం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా, ఆంధ్రప్రదేశ్ సేఫ్ కాదు అన్న పరిస్థితి అందరి మనసుల్లో వచ్చేసింది. సో ఈ పరిస్థితిలో చాలామంది జంపింగ్లకు రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఒక రాజకీయ అస్థిరత, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, రాజకీయంగా ఎట్లా ఉంటుందో తెలియదు, ఇంకో విధంగా చెప్పాలంటే కోర్టు పరంగా ఏ విధంగా ఉంటుందో తెలియదు. అట్లాగే అటు అవినాష్రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు, అట్లాగే వివేకానందరెడ్డి మర్డర్ కేసు కానీ, అటు కోడికెత్తు కేసు కానీ, అన్నింటిలో కూడా ఒకేసారి చలనం రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. అటు చూసినట్లయితే తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అటు కేసీఆర్ గెలుస్తారా గెలవరా అన్న డౌట్ కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగంలో ముఖ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డోలాయమాన పరిస్థితిలో పడిపోయారు. అంతేకాకుండా ఇటువైపు చూసినట్లయితే ఆర్థికంగా కోలుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి అంత ఈజీ కాదు. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినా లేదు అని అంటే ఇంకొకరు వచ్చినా సరే ఆర్థికంగా ఏ విధంగా మేనేజ్ చేయగలరు? ఎందుకంటే రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి ఇప్పుడు డబ్బులు వాడుతున్నారు. 10 లక్షల కోట్లు అప్పు తీసి అప్పుతో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ప్రభుత్వం అటు జగన్మోహన్ రెడ్డికి వచ్చినా లేకపోతే ఇంకో ముఖ్యమంత్రి వచ్చినా సరే ఏ విధంగా ఇది మేనేజ్ చేస్తుంది? అంతేకాకుండా చాలా స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఆగిపోయే పరిస్థితిలో ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండడం శ్రేయస్కరం కాదు అనే ఉద్దేశంలో చాలామంది ఆఫీసర్స్ డోలాయమాన పరిస్థితిలో పడ్డారు. అట్ ది సేమ్ టైం ఇటు ఎలక్షన్స్లో మనం వైసీపీ పేరు చెప్పుకొని గెలుస్తామా గెలవలేమా అనేది ఆలోచించినట్లయితే గెలవలేము అన్న పరిస్థితే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇటు ఎంపీస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ వాళ్ళలో కూడా ఒక రకమైన సంక్షిప్త పరిస్థితి వచ్చింది. అందరూ కూడా ఏంటంటే డిసెంబర్ 3 తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ రిజల్ట్స్ బట్టి ఇంచుమించుగా 50% ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనేది అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది అని కొంతమంది అనుకుంటున్నారు. మా ఉద్దేశంలో అయితే మాత్రం తెలంగాణ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకొని చేస్తారు. ఇప్పుడు బీజేపీ కూడా అటు ఇటు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మేము క్లోజ్ కాదు అని చెప్పడం కోసం నిన్న కాక మొన్న శ్రీ నరేంద్రమోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిరుపుల వరకు తీసుకెళ్లకుండా రేణిగుంటతోనే ఆపేశారు అని చెప్పి ఒక టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుంది, చాలామంది జంప్ అయిపోయినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అన్నది మనం వేచి చూడాలంటే కనీసం డిసెంబర్ 3 గడిచిపోవాలి. అంతేకాకుండా ఎలక్షన్ కోడ్కి కూడా ఫిబ్రవరి 1 వీక్ కానీ 2nd వీక్ కానీ ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా పూర్తిగా ఎలక్షన్ కమిషను ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీని తమ అదుపులోకి అధీనంలోకి తీసుకునేటప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇంకా ఉచ్చు బిగిసినట్లే. ఎందుకంటే ఆయన ఇంకేమీ చేయలేరు. నిన్నగాక మొన్న మనం చూసాము తెలంగాణలో రైతు బంధు కార్యక్రమం విషయంలోని ఏం జరిగిందో. సో ఆ విధంగా పూర్తిగా కట్టడి చేసేస్తుంది. కాబట్టి రాబోయే పరిస్థితులు అందరికీ
అర్థమయ్యి భయపడుతూ ఏం చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఆల్రెడీ సెంట్రల్ సర్వీసెస్కి అప్లై చేసుకున్నారు అన్నది వార్తలు. అందులో మన సిఐడి చీఫ్ సంజయ్ గారు ఫస్ట్ ఉన్నారు, అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు పక్క రాష్ట్రానికి వెళ్ళడం కోసం ఆల్రెడీ ప్రయత్నాలు చేసుకుంటున్నారు వార్తలు వస్తున్నాయి. అట్లాగే చాలామంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సు జారుకోవడం ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు అనే ఉద్దేశం కానీ, పోటీ చేయాలనుకుంటే వేరే పార్టీ సింబల్ మీద కానీ ఇంకోలా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ 12 మంది మినిస్టర్స్కి సీట్లు దక్కవు అని చెప్పి ఒక వార్త, ఇంచుమించుగా 30 మంది నుంచి 40 మంది ఎమ్మెల్యేలకి సీట్లు రావు అని చెప్పి మరో లెక్క కనిపిస్తోంది. కాబట్టి సీట్లు రాని వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తి వస్తుంది. సీట్లు వచ్చినా సరే గెలుస్తామో లేదన్న భయం మరికొంతమందికి ఉంది. ఈ పరిస్థితుల్లో రాబోయే పరిస్థితి తెలియాలంటే ఇంకా ఎంతో కాలం లేదు. ఇంకో 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీద అన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఈలోగా చంద్రబాబు నాయుడు కేసుల విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి మనం ఇంకొక 2 వారాలు ఎదురు చూసినట్లయితే అన్ని విషయాల మీద క్షుణ్ణంగా పరిశీలించి మనం ఒక సిచ్యువేషన్ని అంచనా వేసే పరిస్థితిలో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.